రేవంత్ నాకు పిసిసి అధ్యక్షుని ఇయడం ఈ శుభ పరిణామం ఒక పులుల మీనికి సింహాన్ని వదిలినట్టు సోనియా గాంధీ గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని వదిలారు ఇక్కడి నుంచి మొదలైతుంది టిఆర్ఎస్ పతనము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే దినాల్లో సీఎం సీటు తెలంగాణలో కైవసం చేసుకుంటుంది ఇక సీనియర్లు అయితే మా సీనియర్ల ఉద్దేశము సీనియర్లు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రతి సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన మేరకు నడుచుకొని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన పగ్గాలను సీనియర్లు కూడా ఏకవైస్తూ రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మేము కార్యకర్తలందరం రేవంత్ రెడ్డికి ఇచ్చినందుకు ఇది శుభ పరిణామమని తెలియజేసుకుంటున్నాం సో ఇక్కడ ఉన్న ఒక వైపు అధికారంలో టిఆర్ఎస్ పార్టీ రెండో వైపు బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి వాళ్ళ ఆ పార్టీని ఎలా డూకొని పోతున్నాడు అన్నా బీజేపీ పుంజుకోవడం అనేది అబద్ధం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 10,000 కార్యకర్తలు లేరు బీజేపీకి ఏదో ఒక నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకు కార్యకర్తలు పరిమితమైన కానీ కాంగ్రెస్ పార్టీకి అలా లేదు ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు బీజేపీకి ఎక్కడ చూడు రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్నారు కానీ బీజేపీకి తెలంగాణలో అసలు బీజేపీకి ఉనికే లేదని మా ఉద్దేశం సార్ రెండు పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు రెండు పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారు రెండు పార్టీలు కాదు మాకు ముఖ్యంగా బీజేపీ సపోర్టే కాదు బీజేపీ మాకు లెక్కకే లేదు మాకు ఉన్నదంతా టిఆర్ఎస్ ఈ రోజు రైతులకు నిరుద్యోగులకు టిఆర్ఎస్ పార్టీ ఎంతో హేళన చేసింది అసలు వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ని ఓడగొట్టాలని ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలం కాంగ్రెస్దే అని మేము తెలియజేసుకుంటున్నాం తెలంగాణలో వచ్చే రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే తప్పకుండా అని చెప్పి మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం ఖచ్చితంగా చేస్తాడు రేవంత్ అన్న గారు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా సో కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టబోతున్నారు సో ఇక మీద కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది ఇంకా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా రాబోయే కాలంలో ఇంక ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలిపోతుంది మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణలో టిఆర్ఎస్ చేసింది ప్రజలకు ఏ న్యాయం చేయలేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా ప్రజల్ని కట్టుకొని ఒక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకా ప్రజలంతా ఒకే ఉంటారని మరి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు అందరు కలిసి ఇలా ముఖంగా ఉన్న సుముఖంగా ఉన్నారని ఇలా మేము భావిస్తున్నాం తెలంగాణ మీరేమనుకుంటున్నారండి రేవంత్ రెడ్డి రాకతో రేవంత్ రెడ్డి వచ్చిన అందుకే ఈ తెలంగాణలో ఇప్పుడు 72 సంవత్సరాలు ఎంత సంతోషం ఉండేదంటే ఈరోజు అంత బ్రహ్మాండంగా సంతోషం అయిపోయింది అనుకుంటున్నాను ఇలాంటి మన రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి ఈ పొద్దు పెద్ద బలం వచ్చినట్లు కనపడిస్తుందనండి ఇంకోటి చెప్పాలంటే మన కేటీఆర్ గారు చెప్పేది ఒకటి చేసేది ఏమీ లేదు శాత చెప్పేది 100 చేసేది ఒకటి లేదంటూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద ఎత్తున వచ్చిందప్ప అంటే రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ అనేది ఏమీ అభ్యంతరం లేదన్నట్లుగా చెప్తున్నానండి ఇంకోటి చెప్పాలంటే వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి సీఎం కూడా కాబోతున్నారండి వచ్చే పరిపాలనలలో ప్రతి ఒక్కసారి ఎమ్మెల్యేలు కూడా కాబోతున్నారండి దీనికి రెండో మాటలు ఏమన్నది అక్కరలేదండి చాలా సంతోషము 2023లో కంపల్సరీ కాంగ్రెస్ అధికారంలో వస్తుంది రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాడు కాబట్టి పీసీసీ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది తప్పకుండా ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఎందరో విసిగిపోతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డికి పీసీ వచ్చిందంటేనే ఈ రోజు నుంచి స్టార్ట్ కాంగ్రెస్ కౌంటర్ స్టార్ట్ అవుతున్నది తప్పకుండా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు కంపల్సరీ మేము మాకు విశ్వాసం ఉన్నది రెండు ఒకవైపు బీజేపీ రెండో వైపు టిఆర్ఎస్ పార్టీ సో ఈ రెండు పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో ఏమున్నాయా బీజేపీ పూర్తిగా 2 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ ఎక్కడికి వెళ్ళి ఏదో జిఎంసీ ఎలక్షన్లో గెలంగానే బీజేపీ వస్తుందా దాంట్లో డౌటే లేదు బీజేపీ అనేది వచ్చే ఎలక్షన్లో రెండు అంకెలు కూడా స్కోర్ దాటది రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి మెజార్తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని మాకు నమ్మకం ఉన్నది కనుగమరుగు అయిపోతుంది అన్న కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు మరి ఈరోజు వాళ్ళకే బట్టలు తడిచిపోతున్నాయి రేవంత్ అన్న నాయకత్వాన ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు మరి యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పిసిసి తర్వాత పాదయాత్ర చేసి తెలంగాణను చుట్టుముట్టి
ఈసారి గవర్నమెంట్ను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ఒకవైపు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకోవైపు బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి అధికార పథకాలు ఇవ్వడం పని మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడున్న గవర్నమెంట్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో నుంచి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరియు ఈ కేసీఆర్ గారి అరాచకాలు ఎక్కువైనాయి. వారి అరాచకాల చంద్రగీతం పాడుతూ రేవంత్ రెడ్డి గారు ముందుకు నడుస్తాడు. రేవంత్ రెడ్డి ధీటుకు ఎవరు తట్టుకోలేరు. ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కన్ఫర్మ్, దాంట్లో ఏ డౌట్ లేదు. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుల మద్దతు ఏ విధంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు. సీనియర్ నాయకులు అందరూ ఓకే ఒకదాటిపైకి వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది రావాలి. కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబం, అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకటే ఉంటుంది. లోపల అంతర్గత విభేదాలు ఉన్నా రేపు పైకి అందరూ వస్తారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తాం. సీనియర్లు రేవంత్ రెడ్డిని బలపరుస్తాం, గవర్నమెంట్ తీసుకొస్తాం. కంపల్సరీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గట్టి పోటీస్తున్నాడు. ఆయన మంచి లీడరు, కాంగ్రెస్ హైకమాండ్ మంచి నాయకులు ఎన్నుకున్నారు. ఇలా ఆయన పిసిసి ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున అందరూ కూడా అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు మద్దతు తెలపడానికి చాలామంది వస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది రావడానికి తయారున్నారు. అంతా ఫోన్ టచ్లు ఉన్నారు. ఈ ఒక సంవత్సరం తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, వచ్చే అధికారం కంపల్సరీ వస్తుంది. రేవంత్ అన్నకు పిసిసి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పనులు అందించిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం కావడానికి కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరిస్తారు. సో ఇక మీద రెండు పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారు, బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారు రేవంత్ రెడ్డి? ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఉంటారు హోల్సీల్ నాయకుల నుంచి ఎలా మద్దతు ఉండిపోతుంది సీనియర్ నాయకులు? ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అందరూ కలుస్తున్నారంటే ఖచ్చితంగా ఇంత ముందుకు మౌనంగా ఉన్నటువంటి సీనియర్ కార్యకర్త లీడర్లందరినీ కూడా కలిసి పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా కృషి చేసే విధంగా వాళ్ళను కలవడం జరుగుతుంది వరుస భేటీలతోటి. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా అధికారంలోకి పార్టీని కాంగ్రెస్ పార్టీని తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తామన్నాడు రేవంత్ రెడ్డి గారు.